పోలవరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగానే మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. పనులు జరుగుతుండగానే తొలి ఫలితం కూడా వచ్చేసింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ప్రాజెక్టు వద్ద సహజంగా ప్రవహించే గోదావరి నీటిని పోలవరం వద్ద కుడివైపునకు అంటే అప్రోచ్ ఛానల్ నుంచి పైలట్ ఛానల్ వరకు మళ్లిస్తారు. స్పిల్వేకు విడుదలైన గోదావరి నీరు రివర్స్ రీజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువల ద్వారా పంట పొలాలకు చేరుతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు సాగునీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానల్ ద్వారానే విడుదలవుతుంది. దీంతో ఇక నుంచి ఏడాది పొడవునా నీటిని అప్రోచ్ ఛానల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలట్ ఛానల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు. గోదావరి నది నీటిని 6.5 కిలోమీటర్ల మేరకు మళ్లించడం అన్నది చిన్న విషయమేం కాదు. ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన. గోదావరిపై ఇలాంటి ప్రయత్నం చేయడం సాహసమే అంటున్నారు అధికారులు. గోదావరి వరద నీటిని అడ్డుకుని ఎగువ కాఫర్డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో నీటిని స్పిల్వేకు మళ్లించడానికి సాధ్యమైంది. ఇప్పుడు మొదలైన ఈ నీటి విడుదల ప్రక్రియ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది.